హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు వన్ టీవీ స్పెషల్ స్టోరీ తెలుగుదేశం పార్టీకి ప్రతిపక్షాలే శత్రువులు కాదు స్వపక్షంలో ఉంటూ ఆ పార్టీ ద్వారా లభించిన పదవులు ఎంజాయ్ చేస్తూ సొంత పార్టీకి లోలోపల ద్రోహం చేసే నేతలు ఉన్నారు తమ పార్టీకి సంబంధించిన కార్యకర్తకు ఏదైనా అవాంతరం ఎదురైతే జిల్లా నాయకుడిగా కార్యకర్తలకు అండగా నిలవాలి అంతేగాని ఇతర పార్టీకి చెందిన నేతకు మద్దతు పలుకుతూ తమ పార్టీ కార్యకర్తకు వ్యతిరేకంగా పనిచేస్తే పార్టీ మనుగడ ఎక్కడ సాధిస్తుంది తెలుగుదేశం పార్టీ గతంలో కర్నూలు జిల్లాలో బలంగా ఉండేది పార్టీకి తమ తమ నియోజకవర్గాల్లో మంచి పట్టు ఉన్న నేతలు కార్యకర్తలు ఉండేవారు అయితే జిల్లాలో పార్టీ నడిపే రథసారథి సరిగ్గా లేకపోవడం కేవలం ఒక వర్గానికే కొమ్ము కాయడం పార్టీలోనే ముఖ్య నేతలు అంత దూరమయ్యారని చెప్పుకోవచ్చు అందుకు ఉదాహరణమే బైరెడ్డి రాజశేఖర్ రెడ్డి గతంలో భూమా నాగిరెడ్డి కాటసాని రామిరెడ్డి లాంటి బలమైన నేతలు జిల్లా పార్టీ అధ్యక్షుని చర్యలకు ఇమడలేక దూరమయ్యారని స్వయంగా తెలుగుదేశం పార్టీ కార్యకర్తలే చంద్రబాబు పర్యటనలో భాగంగా చర్చించుకోవడం కనిపించింది ఎన్టీఆర్ అభిమానిని చంద్రబాబుకు వీరాభిమానిని అంటూ గత ఎన్నో సంవత్సరాలుగా కొంతమంది పార్టీ అధినేతలకు కొమ్ము కాస్తూ జిల్లా పార్టీ అధ్యక్షులుగా సోమిశెట్టి వెంకటేశ్వర్లు కొనసాగారని ప్రస్తుతం ఆయన కర్నూలు పార్లమెంట్ అధ్యక్షులుగా ఉన్నారని అయినా ఆయన కార్యకర్తలకు ఆపద సమయాల్లో ఏ మాత్రం అండగా ఉండరని కొంతమంది కార్యకర్తలు చంద్రబాబు బస చేసిన హోటల్ ఎదుట చర్చించుకోవడం కనిపించింది ఈ విషయం తమ అధినాయకత్వం వరకు చేర్చేందుకు తమ స్థాయి సరిపోదని ఆవేదన వ్యక్తం చేశారు ఇప్పుడు మీరే చూడండి పాణ్యం నియోజకవర్గానికి చెందిన ఓ కార్యకర్తపై ప్రత్యర్థి వర్గం హత్యాయత్నానికి పాల్పడింది ఈ విషయంపై బాధితుడు పుల్లారెడ్డి స్థానిక పోలీస్ స్టేషన్లో కేసు కూడా నమోదు చేశాడు సాక్ష్యాధారాలు బలంగా ఉండటంతో కేసులో రాజీ కమ్మని ప్రత్యర్థికి మద్దతుగా పాణ్యం ఎమ్మెల్యే కాటసాని రాంభూపాల్ రెడ్డి తెలుగుదేశం పార్టీ జిల్లా అధ్యక్షుడు సోమిశెట్టి ద్వారా సంధి యత్నాలు చేశారు సోమిశెట్టి కూడా కేసులో రాజీ కమ్మని లేకపోతే నీకు ముప్ప ఉంటుందని అప్పుడు చంద్రబాబు నిన్ను కాపాడుతాడా లేక లోకేష్ కాపాడుతాడా అంటూ బలవంతం చేశాడు అని బాధితుడు వాపోయాడు తనకు అండగా నిలవాల్సిన జిల్లా అధ్యక్షుడే తమ వ్యతిరేక పార్టీ వైసీపీ ఎమ్మెల్యేకు కొమ్ము కాస్తూ తమ సొంత పార్టీ కార్యకర్తలను అణగదొక్కడం సమంజసమా అంటూ ప్రశ్నించారు పార్టీ అధ్యక్షుడు ప్రయత్నాలకు తాను లొంగలేదని బలంగా నిలబట్టంతో తనపై హత్యాయత్నానికి పాల్పడిన వ్యక్తికి 10 ఏళ్లు జైలు శిక్ష పడిందని తమ గ్రామంలో కూడా పార్టీ బలంగా ఉందని తెలియచేశారు ఆ రోజు నేను సోమిశెట్టి మాటలకు రాజీ అయి ఉన్నింటే అక్కడ టీడీపీ పార్టీకి జీవం ఉండేదా అని ప్రశ్నించారు ప్రస్తుతం పుల్లారెడ్డికి ప్రత్యర్థుల నుండి ప్రమాదం పొంచి ఉందని తనకు పోలీస్ సెక్యూరిటీ కావాలని తమ అధినేత చంద్రబాబు నాయుడిని కోరడానికి వచ్చాడు అయితే నిబంధన ప్రకారం పార్టీ పరంగా ఉన్నత పదవి ఉంటే తప్ప పోలీస్ సెక్యూరిటీ ఇవ్వలేమని కాని తనకు పార్టీ అధ్యక్షులు మద్దతు పలకడం లేదని ఆవేదన వ్యక్తం చేశాడు బహిరంగంగా ఇతని ఆవేదనను విన్న తోటి కార్యకర్తలు కర్నూలు జిల్లాలో తెలుగుదేశం పార్టీ బలహీనపడడానికి సోమశెట్టే కారణమని పలువురు కార్యకర్తలు ప్రత్యక్షంగా చర్చించుకోవడం విశేషం వానికి బాధ లేదు వానికి ఎట్టు వచ్చింది మాకు ఎందుకు రాకుంది ఇప్పుడు మేము తెలియదు కాదని చెప్పండి వద్దు జిల్లాలోని నియోజకవర్గ మండల నియోజకవర్గం నెంబర్లు ఉంటాయి కదా ఒక్కొక్క పట్టణానికి ఫోన్ కొట్టి మాట్లాడుకోండి ఇతను నువ్వు నిజమైన తెలుగుదేశం కార్యకర్తరా కాదా అని 6 లక్షల ఓట్లు ఉన్నాయి కాపులభ్యం నా మీద అటాక్ జరిగితే ఇప్పుడు సోమిశెట్టి గారు రాజుగా బట్ రామకోలేటం రాజు పోతే చెప్తాడు రాజుగా మనల్ని లోకేష్ కాపాడతాడా చంద్రబాబు నాయుడు కాపాడతాడా అంటే నేను ఫేస్ చేసిన ఫేస్ చేస్తే నెల కింద 10 సంవత్సరాలు జైలుచ్చబడతాను రామగోపాల్ రెడ్డిని ఫేస్ చేసి చేస్తే 10 సంవత్సరాలు జైలుచ్చబడింది 28వ తారీఖు 2008లో
రాజేంటి తెలుగుదేశం పార్టీ ఎక్కడి నుంచి వస్తుంది? ఇంకా పదిహేడులో నా మీద అటాక్ జరిగిందన్నా, పదిహేడులో అటాక్ జరిగింది. రామకోలెడ్డితో సొమ్మశెట్టి ఫోన్ చేసి, సొమ్మశెట్టి దాన్ని రాజేపించు అని ఫోన్ చేసి రికార్డ్ చేసి పెట్టుకున్నా. మనం ఏమి లోకేష్ కాపాడుతాడా, చంద్రబాబు నాయుడు గారు కాపాడుతాడా, బాగున్నాము రాజుగా అంటాడు. రాజేంటి తెలుగుదేశం పార్టీ వాళ్ళు టపాకాయలు కాల్చుకుంటున్నారు. ఇప్పుడు నేను ఒక్కటి పోరాడి 10 సంవత్సరాలు చేసేందుకు నేను ఇప్పుడు రామకోలెడ్డికి సిగ్గుపోయా.